బామ్మా నీకు విషయం చెప్పాలి మీరందరూ అనుకున్నట్టు మా ఆవిడ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కాదు దుబాయ్‌లో పెద్ద డాన్ రక్త సంబంధం సినిమా చూద్దామని వస్తే రక్త చరిత్ర చూసినట్టుగా ఉంది అది సరేరా ఇప్పుడు ఎలా బయటపడ్డావ్ అదే కదా అర్థం కావట్లేదు ఏంట్రా బామ్మతో ఏదో డిస్కస్ చేస్తున్నావు నాన్న కరెక్ట్ టైంకి వచ్చావ్ మనం ఒక ఫ్యాక్షన్ ఫ్యామిలీ తోటి ఎంగేజ్‌మెంట్ చేసుకున్నాం కదా అవును వాళ్ళ గురించి తెలిసి వద్దనుకున్నాం వదిలేశాం కానీ వాళ్ళు వద్దనుకోలేదు అమ్మా నాకేచి పెళ్లి చేద్దాం ఫిక్స్ అయ్యారంట అందుకే వాళ్ళు మన కోసం హైదరాబాద్ మొత్తం వెతుకుతున్నారు ఆ సరే అందుకే ఈ విషయం మీ ఆవిడ తెలుసా తను చాలా సెన్సిటివ్ తెలిస్తే తట్టుకోలేదు తనికి విషయం చెప్పకుండా మీరు మాత్రమే ఊరల్తారని చెప్పి నేను కూడా మీ తోడు వచ్చేస్తాను అదేంటి మరి పూజ అబ్బా తను ఇక్కడ ఉండడమే మనందరికీ సేఫ్ నేను ఆఫీస్ కి వెళ్లి ఏదో చేసట్ నేను జట్టు వచ్చేస్తాను అలాగే అప్పుడే వెళ్తున్నారా లేదమ్మా మా చిన్నబావు గారి మనవడికి పెళ్లి కుదిరింది అని చెప్పాను కదా వెళ్ళకపోతే బాగోదమ్మా అందుకే వెళ్ళొస్తాం సరేనా సరే వెళ్ళిరండి బామ్మ.